నమస్తే అందరికీ. చలో ఇవాళ కూడా మస్త్ మస్త్ ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన, అన్ని ఒక్కొక్క తరుచుకుందాం. అందుకన్నా ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పట్నంలో జరిగింది వన మహోత్సవ ప్రోగ్రామ్, 15 మార్చి చూపెడతారట వాతావరణం. పీర్ల పండుగల పోరని కిరికిరి, ఆరో పీర్ దౌలాడమని ఆగం వట్టించి నందర్ని. మనిషికి ఓ కోటర్ వంచిన ఎంపీ గారు, మస్తుందిలే గెలిపించినందుకు రుణం తీర్చుకున్న తీరు. దొంగలకు భరోసా ఇచ్చిన రైతు భరోసా కేంద్రం, ఎల్ఈడి టీవీతో సహా లోపట్టున్న సామాన్లన్నీ మాయం. వానాకాలం షురూ కాగానే తెలంగాణల వన మహోత్సవం పేరు మీద మొక్కలు నాటుతున్నారు కదా సర్కారు వాళ్ళు. అదేనమ్మా, మున్పటి సర్కారు వాళ్ళు హరితహారం అని పేరు పెడితే దాన్ని పేరు మార్చి వన మహోత్సవం అని పేరు పెట్టిర్రు. సరే పేరుదేముంది కానీ, పట్నం రామంతపూర్ కాడ మంత్రి పొన్నం సారు, సిటీ మేయర్ మేడము, లోకల్ ఎమ్మెల్యే అంతా కూడా మొక్కలు నాటిరట. పారి ఎన్ని మొక్కలు నాటిరు, ఏమేమి మొక్కలు నాటిరో చూద్దాం. రావాలి రావాలి దబ్బున. అగ్గో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మేయర్ మేడం, డిప్యూటీ మేయర్, సిటీ కమిషనర్ ఆమ్రపాలి మేడం, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సార్, అబ్బో చాలా మంది వచ్చారు కదా. ఇక తలో మొలకందుకొని దబ్బున నాటుతారేమో. గోషిని ఇంతమంది కూడా ఒక్క మొక్క నాటుతున్నారా? అగో ఒకళ్ళు మట్టి అందిస్తుంటే ఇంకోళ్ళు నీళ్ళు అందిస్తున్నారు. ఇక మంత్రి సారేమో మొక్కను పక్క కొరగకుండా చక్కగా పెట్టి మొత్తానికి నాటుడు పూర్తి చేసిండు. కానీ నన్ను ఒక్కదాన్ని నాటేటందుకు ఇంతమంది వచ్చిర్రా అని వీళ్ళంతా దాని మీద గురిపిస్తున్న ప్రేమను తట్టుకుంటుందో లేదో ఆ మొక్క. మరి ఇక నాటుడు అయినాక చేతులు కడుక్కొని మైకు పట్టుకొని మాట్లాడిండు మంత్రి సారు. మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జిహెచ్ఎంసి ఏరియాలో 1 కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా 30 లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన 150 మంది కార్పొరేటర్ ఏరియా లోపల. మంచిగానే తీసుకున్నారు కానీ ఆ 1 కోటి మొక్కలను సిటీలో ఏడ నాటమంటారు? అసలు ఏడనన్న మట్టి జాగా అనేది కానొస్తుందా? వాన పడ్డా నీళ్లు ఇంకేటంత మట్టి లేదు, మొత్తం కాంక్రీట్ రోడ్లు, డాంబర్ రోడ్లు, ఇండ్లేనాయి. ఇక ఏడ జాగుంది నాటేటందుకు? పట్నం కొసాలకైతే నాటొచ్చేమో సారు. ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణంగా అవచ్చు, మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇట్లా మున్పట్ల కూడా మొక్కలు నాటడు, గాలి కిడిచి పెట్టిపోవడం మస్తుగా జరిగింది సార్. ఏదో షో చేసినట్టే అనిపిస్తుందట పబ్లిక్. షో చేసే అవసరం లేదు, ఇది షోపుట ప్రోగ్రాం కాదు, ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది. మొక్క నాటి రోజు నీళ్లు వస్తే పుణ్యం కూడా. కానీ అందరూ హరితహారం పేరు మార్చి వన మహోత్సవం అని పేరు పెట్టుకున్నారని ఎడ్డిస్తున్నారు సార్. హరితహారం ఆయనకి ఇష్టం అనిపించింది, నాకు ఇష్టం ఇది అనిపించింది. అంతే అంతే, పేరు ఏదైతే అయింది పని కావాలంతే. మొత్తానికి అదుల్లా పట్నంలో నిన్న జరిగిన వన మహోత్సవం ప్రోగ్రాము. గదేదో సినిమాలా బాబు మోహను, గుట్టనెత్తుతా అని ఊరందరిని రప్పిస్తాడు. గుట్టని ఎట్లెత్తుతాడో చూద్దామని ఊరంతా వస్తుంది. మీరంతా ఆ గుట్టనెత్తి పట్టుకొచ్చి నా చేతుల మీద పెడితే నేను ఆ గుట్టనెత్తుతా అంటాడు. ఇక అందరు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఓ ముసలాయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసి ఈ డిగ్రీ రప్పించిండు కాబట్టి ఈయనే మీకంటే తెలివైనోడు అని తీర్పు చెప్పి వెళ్ళిపోతాడు. అగ్గో సేమ్ గీ కర్నూల్ కూడా గసుంటి ముచ్చటే అయింది. 12 పోరడు చెప్పింది ఊరు ఊరంతా ఆగమైండ్రు. అంతరిక్షంలకు సిటీ షటిల్ బస్సులు లెక్క అప్ అండ్ డౌన్లు కొట్టొస్తున్న కాలంలో లాజిక్లతో పని లేకుండా మ్యాజిక్లే నమ్ముతామంటున్నారు కొంతమంది జనం. ఈ కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవెల్లి కాడ 12 పిలగాని మాటలు నమ్మి వేల మంది ఆగమైన తీరు చూస్తుంటే ఏమనుడో తెలుస్తలేదు. ఈ కురవెల్లి కాడ పీర్ల పండుగ చేస్తురట. అయితే ప్రతిసారి 5 పీరీలే పెట్టేటోళ్ళట. ఈతాప కూడా పీర్లను కూసోబెడదామని మసీద్ కాడ గుంత తాగుతుంటే ఈ 12 పోరణకు ఉన్నట్టుండి పూనకం వచ్చిందట. మీరంతా 5 పీర్లనే కూసోబెడతారు, మొత్తం 6 పీర్లున్నాయి. 6 పీర్ల స్వామిని కూసోబెట్టకుంటే ఊరికి అరిష్టం అవుతుంది, అటెంక మీ ఇష్టమిగా, నన్నేమనొద్దు ఆహాహా అని సిగమూగిండట. మరి ఇప్పుడు 6 పీరు యాడికెళ్ళి తెద్దుమయ్యా బాలభగవానుడా అని అడిగితే ఎత్తుకురే, ఎత్తుకుతే దొరకందంతూ ఏదీ లేదు, మన ఊరి పొలాలలోనే ఉన్నది, పోయి జాడ దొరకబట్టురి అని ఊరికి 4 దిక్కుల 1000 మందిని ఉరికిచ్చిండి ఇట్లా.
అగ చూడురి ఆరోపీరిని ఎంకులాడే తందుకు ఎట్ల సమరోత్సాహంతో కదిలిరో జనం. నాలుగు దిక్కుల మోకాలు నొచ్చేదాకా లెంకిరట. ఒద్దుగాటి సాయంత్రి దోలాడితే మాపటికి ఓ కాడికి తీసుకపోయిండు కోరడు. ఇగాడ అవ్వురి అని ఆరోపీరి దొరుకుతుందని చెప్పిండట. కోరడు చెప్పినట్టే జనం అంతా ఆడది అవ్వీరు. ఆడది అవ్వగానేగో ఈ ఇన్పరేక్ తోటి పీరి లెక్క తయారు చేసిన బొమ్మగా అనిపించింది. చూడురి సేమ్ పూరగళ్లకు బల్లే ప్రాజెక్టు వర్క్ ఇస్తే బొమ్మలు తయారు చేస్తారు కదా, అవి గట్లనే ఉన్నది కూడా ఆ బొమ్మ. ఇదే నరతమ్మి ఆరోపీరి అంటే పూజ చేసి ఒక 5 నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని ఊర్లా తీసుకొని అతనికి సవారీ చేయాలి. ఈ తుక్కురేకు బొమ్మ ఆరోపీరా, నిన్ననో మొన్ననో దాన్ని తయారు చేసి ఇడ తెచ్చిపెట్టినట్టున్నది. దాని రంగులు కూడా పచ్చిగానే ఉన్నాయి. ముందుగాలేడే దాచి పెట్టి ఆరోపీరు ఉన్నదని ఊరందరు నాగం పట్టి స్థావరా వారే ఎవరు చేపిచ్చిర్రా నీతోటి ఇట్లా అని అందరు పోరణి మీద గరమయ్యే వరకు పోరడు సల్లగా అడిగించి జారుకున్నాడట. ఇక పిల్లగాడు చెప్పింది మీరెట్లా నమ్మీరంటే, చిన్న పిల్లని మాట్లాని ఆయన సాయిబే మేము ఎవరు చెప్పినా దేవుడు మాట వినే భక్తాదులు. ఇంతవరకు చేసినామంటే మాకు కోటి ఆశలుండే తాత 5 మంది తాతోళ్ళు ఉంటారు, 6 తాత వస్తాడని చెప్తే మాకైతే ఈడే పొలము ఇదే సాయిబుల పొలము తీరి మనం కష్టపడదాము. ఇప్పుడు 5 మంది ఉన్నారు, 6 మంది అనేదామంటే చాలా 1000 కోట్లతో ఎదురు చూసాము. నాకైతే నిన్న రాత్రి నుంచి నిద్ర లేదు. అవనడగా అట్లున్నది కాత శిగమూగి చెప్పిండని నమ్మీరట. ఆడపోయి చూస్తే పోరడు చెప్పింది లేదని శీధరావు అడ్డారు. ఇదంతా చూసి బడిగోయే పోరాన్ని బడిగోనియకుండా బాలభగవాను తయారు చేద్దామని ఎవరన్నా ప్లాన్ వేసిరో ఏందో మరి అని అనుమాన పడకుండా వేయరట ఇక ఊరోళ్ళంతా. నిన్నయాల లీడర్లు మీటింగ్లకు పిలిచి సుక్కముక్కతోటి అరుకోకుంటే పోయిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పుర్రి. గీంత దానికి మమ్మల్ని ఎందుకు పిలుచుడు? వచ్చిన వాళ్ళకి ఇంత సుక్క పోసి ముక్క తినిపించాలే, గీనే లీడర్ అయ్యా, గింతలేకితనమా అని ఉల్టా తిట్టిపోతారు జనాలు. గందుకే మందితోటి అట్లా మాట పడొద్దని మంచిగా అరుచుకున్న పాపానికి ఈ బీజేపీ ఎంపీ సారు అట్టిగా బదనమవుతాండు. నిన్నీయాల పుణ్యానికి పోయిన పాపం చుట్టుకున్నాడంటే ఇదేనేమో. నన్ను మంచిగా గెలిపించిరని ఓటర్లకు ముక్క సుక్కతోటి దావ తెచ్చి ఒట్టిగా మందితోటి సొట్లు పెట్టించుకుంటున్నాడు ఈ బీజేపీ ఎంపీ సుధాకర్ సారు. చిక్బల్లాపూర్ ఎంపీగా గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా నియోజకవర్గం పబ్లిక్ అందరిని పిలుచుకొని పెద్ద గ్రౌండ్లో దావతిచ్చిండు సుధాకర్ సారు. మరి బగార బువ్వ మటను చికెన్ తోటి భోజనం పెట్టినప్పుడు దూపైన వాళ్ళకు మందు దాపకుంటే ఎట్లా ముక్క పెట్టిండు కానీ సుధాకర్ సారు సుక్క పెట్టొద్దా, మేమేమన్నా లేకుండా వచ్చిన ఆమెడికి అని ఉల్టా వచ్చిన వాళ్ళతోటి మాట పడొద్దని ఈ తీరులో మంచిగా మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ యథార్థం అయ్యేటట్టు మందు అరేంజ్ చేసిండు. మందు పవ ప్రతి ఒక్కరికి అందాలనే సదుద్దేశంతో అందరినీ లైన్లు కట్టి రమ్మన్నారు. పవ్వల కోసం ప్రాణాలు పోయేటట్టు ఒకరి మీద ఒకరు ఎగడబడకుండా పోలీసు వాళ్ళు కూడా లైన్లలో కావలి కాసి అందరికీ మందందేటట్టు మంచిగా చూసిరు. ఆహా అగ చూడరి ఒక్కొక్కరి సంబరం, ఏదో కప్పు గెలిచినంత సంబరంగా పోతుర్రు కోటర్ చేతిలో పడంగానే. ఇల్లు కుషైతురులే, ఇక ఒగోలు తినకముందే తాగింది కావాలరాని ఆడదాన్ని మూతిప్పి కచ్చగొడుతుంటే కొందరేమో జేబులో దాచుకుని సాటుకు తాగిరట. అయితే బీజేపీ ఎంపీ అయి ఉండి గిట్లా దావతుల మందు పోస్తారు, ఇంతకంటే సిగ్గిడిచిన తనం ఇంకేమన్నా ఉన్నదా? ఎంపీ మందు వంచుతుంటే పోలీసు వాళ్ళు కావాలంటారు, ఇదేడన్నా ఉన్నదా అని అక్కడి కాంగ్రెస్ వాళ్ళు మండిపడుతుంటే పోలీసు వాళ్ళేమో వాళ్ళు సెక్యూరిటీ కోసం మా పర్మిషన్ తీసుకున్నారు, మందు మంచిగా వంచనీకే ఆబ్కార్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, ఇక దాంట్లో మీ కడుపు అంటే ఏమున్నది అని అక్కడి ఎస్పీ సార్ కౌంటర్ ఇస్తున్నాడు. మరి కాదా, బీజేపీ ఎంపీకే మందు వంచే పర్మిషన్ లేకుంటే ఎవలుకుంటే చెప్పురి దేశంలో, అయినా గొంగట్ల తినుకుంటే ఎంటకలు వచ్చినాయి అన్నట్టు అన్ని పార్టీలు చేసేదే గిదాయే, కాకుంటే కొందరు సాటుకు చేస్తారు. ఈ సుధాకర్ సార్ మంచోడు ఉన్నాడు కాబట్టి ఎవలేమనుకుంటున్నా మంచిదే అని నేటుగా చేసిండు, దాన్ని కూడా తప్పుపడతారు. ఇట్లా చేస్తే వచ్చే జన్మల మందు తాగని రోగం వచ్చి శాపం తలుగుతుంది సుధాకర్ సార్ నేమన్నా అంటే అని శాపనార్థాలు పెట్టుకుంటా పోయిర్రట సార్ దావత్కు పోయిన వాళ్ళు. ఏపీ ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలున్న రైతు భరోసా కేంద్రం రైతుల కంటే దొంగలకే భరోసా ఇచ్చినట్టున్నది కదా ఎక్కువ. ఎట్లయినా ఇండ్లకున్నట్టు ఎవ్వరు కావలు ఉండరు, దోసుకున్నా పట్టించుకునేటోళ్ళు ఉండరని ఫీల్ అయినరో ఏమో. అగ చూడుర్రి మంచిగా లోపట్టున్న సామాన్లు ఎట్లా సర్దుకుపోయినరో. రైతులకు భరోసా ఇస్తందుకని కట్టిస్తే దొంగలకు ఫుల్ భరోసా కల్పించింది కదా ఈ బెస్తవారిపేట రైతు భరోసా కేంద్రం. ఇగో గోడకు పెట్టిన 75,000 రూపాయల విలువ గల ఎల్ఈడి టీవీ, 5 సీలింగ్ ఫ్యాన్లు, 1 గ్యాస్ సిలిండర్, 1 గ్యాస్ స్టవ్, 1 రైస్ కుక్కరు అన్నీ ఇప్పకపోయారు. ఇగో కిరాయిలు ఖాళీ చేస్తే అయినట్టు గోడకు పెట్టిన వాల్ మౌంటు, ఫ్యాన్లు ఫిట్ చేసేందుకు పెట్టిన రాడ్లు, వాటికి ఏలాడబడుతున్న వైర్లు ఎట్టున్నాయో చూడు. ఎంత నిమ్మలం చేసుకొని ఇప్పుకున్నారో దొంగలు ఇవన్నీ. ఎంత స్పీడ్గా పని కానిచ్చినా మినిమం 2 గంటలన్నా పట్టింది కావచ్చు. మీదికెళ్ళి గ్యాస్ బుడ్డి, గ్యాస్ స్టవ్ కూడా కట్టుకపోయారంటే ఇవన్నీ ఇసుకపోతందుకు ఏ ఆటో వేసుకొచ్చిర్రో ఏ కార్లు వచ్చిర్రో మరి.
తెల్లారినాక అధికారులు వచ్చి తాళం దిద్దామని చూస్తే తీసే అక్కరే లేదన్నట్టు దొంగల గుణపం దెబ్బలకు గాయాల పాలైన గుల్లం చూపెట్టి ఎల్కని చెప్పిందట ముంగటున్న మెయిన్ డోరు. ఇక అక్కడి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వచ్చి పోంగ మిగిలిన సీలింగ్ ఫ్యాన్ మీద ఏలిముద్రలు అవి తీసుకున్నారు. ఇట్లా మరి ఈ ఫ్యాన్ కూడా ఇప్పేతందుకు ట్రై చేసి ఫెయిల్ అయ్యారో, అంత టైం సరిపోలేదు దొంగలకు, సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని మాటిచ్చారు పోలీసు వాళ్ళు. మరి ఇక కతిమ భరోసా కేంద్రాల మీద రైతుల కంటే ముందు దొంగలు భరోసా పెట్టుకోగల రైతు భరోసా కేంద్రాల ఇన్ఛార్జీలు రైతులంతా జర చూసుకోరు. మరి మామూలుగా మంత్రి పదవికి ప్రమాణం చేసేటోళ్ళు ఒవ్వలైనా అనే నేను అనుకుంటా ఒక్క పారే ప్రమాణం చేస్తారు. కనుక మధ్యప్రదేశ్లో మంత్రి అయిన ఒక లీడర్ మాత్రం 15 నిమిషాల రెండు మాటల ప్రమాణం చేసిండు. మరి అట్లెందుకు చేసిండు? అరుచుకుందాం పారి. రామ్ నివాస్ రావత్ యాని మయే ఈశ్వర్కి శపథ లేతా హూ అనుకుంటా ప్రమాణం తిన్నడా, సంతకం పెట్టి పోయి కూసుండు. మళ్ళంతల్ని 15 నిమిషాలు కాగానే మళ్ళీ పిలిచి మళ్ళీ పారి మంత్రి పోస్టుకు ప్రమాణం చేపించింది సార్తోని. అగో మరి ఇదెక్కడ చిత్రం, రెండుసార్లు చేసుడింది మంత్రి లెక్క అనంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం క్యాబినెట్ మంత్రుల విస్తరణ ప్రోగ్రాంలో జరిగింది ఈ గమ్మతి. విజయపూర్కేలు గెలిచిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ నివాస్ రావత్ సార్ను కమలం పార్టీలో చేర్చుకొని మంత్రి పోస్టు ఆఫర్ చేసిందట అక్కడ సీఎం మోహన్ యాదవ్ సారు. అయితే సహాయ మంత్ర కేబినెట్ మంత్ర అన్న ముచ్చట కన్ఫామ్గా చెప్పలేదట ముందుగాల. ఈ అక్కడి రాజ్భవన్లో గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేయమని పిలిస్తే ఇక ఇట్లా రెండు మాట ప్రమాణం చేసుడైంది. మరి అట్లెందుకంటే చిన్న టెక్నికల్ మిస్టేక్ అయిందట సదువుట్ల. రాజ్య మంత్రికి పోస్టుమే అనే బదులు రాజ్కీ మంత్రి అనేదో పొరపాటున ఒక అక్షరం ఎక్కువ చెప్పిండట సారు. మొదలు చెప్పిన దానికి కట్టుబడితే సహాయ మంత్రి పోస్టే దక్కుతుంది, కానీ కేబినెట్ మంత్రి పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఇట్లా రెండో మలక ప్రమాణం చేయించారట. మొత్తానికి పార్టీ మారి మంత్రి పోస్టు కొట్టుడే కాకుండా హిస్టరీలో ఇసంటి మిస్టేక్ చేసిన మొట్టమొదటి మంత్రి అని పేరు పడ్డాడు పో అంటారు చూడు. కొందరు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందని ఇక గిసంటోళ్ళ అదృష్టాన్ని చూసే చెప్పినట్టుర్రు. ఆహా, పని లేదు పాట లేదు, పొద్దుగాల లేవాలే, ముఖం కడుక్కోవాలి, కమ్మ కమ్మగా నాస్టా చేయాలా, అట్లట్లా జరంతసేపు టైం పాస్ చేయాలా. మళ్ళా జరంత అయినాక షవర్ బాత్ చేసి వెంటనే పగటికెళ్ళి లంచు, తిన్న తరిగించుకునేందుకు పొద్దుకంగా వాకింగ్, మళ్ళా రాత్రి కాగానే డిన్నరు, జరంతసేపు సోపదిగాళ్ళతోని ముచ్చట్లు, తర్వాత సుట్టాలతో ముచ్చట్లు పెట్టుకొని బజ్జోవాల. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేదు, ఫుల్స్ జిందగీ మొత్తం. ఇంతకు ఎవరో అంత అదృష్టవంతులు అనుకుంటున్నారా? ఇగో చూడురు ఎవరు ఇవిటి ముచ్చటే ఇప్పటిదాకా చెప్పింది. మొత్తం 700 మేకలు, తిన్నంత తిండి తాగినంత గంజి అన్నట్టు రాజయోగం అంటే ఇవిటిదే అనాలి కావచ్చు. అయినా మేకలకేం పని ఉంటుంది, పెరిగి పెద్దగైనాక కోతకోవడు తప్ప అనుకుంటురేమో. ఈ మేకలకు ఆ ఫికర్ కూడా ఏం లేదు, బేఫికర్ బిందాసే. బతికినన్ను రోజులు సచ్చేదాకా హాయిగా బతికేస్తాయి. కోతకు పోయే మేకలు కావియ్యి, ఎందుకంటే ఆల్రెడీ సావు దగ్గర దంకపోయి వాపసొచ్చిన బక్రీద్ మేకలైనట్ట ఇవన్నీ. యూపీ రాష్ట్రం బాగుపట్టు ఏరియాలుండే జీవదయా సంస్థాన్ అనే సంస్థల్లో ప్రతిసారి బక్రీద్ పండుగ అప్పుడు అమ్మకానికి పెట్టిన మేకలను ముస్లింల లెక్క ఏషాలు మార్చుకొని పోయి కొనుక్కొచ్చి ఈ బక్రశాలలో పెట్టి కాపాడుతున్నారట. అట్లట్లా 6 ఏళ్ల సంధి వాళ్ళ నజర్ల వడ్డకాడికి కొనుక్కొచ్చిరట. ఇవన్నీ అవే, మొన్నటి తాప 124 మేకలను కొనుక్కొచ్చిరట. మొత్తం ఇప్పటికి 700 మేకలను ఇట్లా కాపాడి రాజభోగాలను అందిస్తున్నారు. తిన్నంత తిండి, ఆడిందే ఆట, పాడిందే పాట. వీటిని చూసుకుంటేందుకు 15 మంది నౌకర్లు ఉంటారు. మరి ఇట్లా ఎన్నని కొనుక్కొస్తారు, ఎన్నేళ్ళు కొనుక్కొస్తారో కానీ ఓ 5000 గల్ల మేకలు మాత్రం అల్కగా కాలు మీద కాలేసుకొని బిందాసుగా బతికేయచ్చు ఈ ఫారంలా. సదరు దున్నపోతులు కూడా వీటి భోగాలకు సాటి రావనుకో రాదు. అగో అట్లుంటది బక్రీద్ బలి మిస్ అయిన బక్రాల బిందాస్ బతుకంటే. మళ్ళో పారి మేక జన్మంటూ ఉంటే గింటే మాత్రం మాకు కూడా ఈ జీవదయా సంస్థాన సంఘపోల బక్రశాలలా బతికే ఛాన్సీ దేవుడా అని కోరుకుంటాయి కావచ్చు సాటి మేకలన్నీ. అమ్మో, ఎంత మోసకారోళ్ళు ఉన్నారులా లోకం మీద. నమ్మించి ఇండ్లకెళ్ళి బ్యాంకులకేంచి అకౌంట్లకేంచి పైసలో బంగారమో ఇంకేమైనా వస్తువులో తెలవకుండా కొట్టేసిరంటే ఏమో అనుకోవచ్చు, కానీ మంచి బాడీలున్న పాటలను మాయం చేస్తున్నారమ్మా. అగో పాపం, కిడ్నీ కాజేసిరట గి అన్నది. అయ్యో పాపం పాడైపోను, ఎంత పాపిస్టోళ్ళు ఉన్నారమ్మా లోకం మీద. అచ్చంగా క్రిమినల్ సినిమాల ఆపరేషన్ చేస్తామని నమ్మించి కిడ్నీ కొట్టేసినట్టే మోసం చేసిరట గీ అన్నను. కాకుంటే సినిమాల చెప్పకుండా కిడ్నీ కొట్టేస్తే ఈ అన్నకు చెప్పి మరీ కొట్టేసిరట. అన్న పేరు మధుబాబు, గుంటూరులో ఉంటాడట పాపం. కూరగాయల బేరం ఆ బేరం ఈ బేరాలు చేసి లాస్ అయినట. ఈ ఆటో నడిపించి అప్పులు కడదామంటే కరోనా వచ్చి అట్లా కూడా పైసల మీద పడ్డాయట. ఇక ఆ లాస్ను కవర్ చేసేందుకు అడ్డమైన లోన్ యాప్లలో లోన్ తీసుకొని ఇంకింత లోపటికై పుట్టాడు అప్పుల మీద పడ్డాయట.
ఇట్లా ఇట్లా అని ఆలోచించి ఆలోచించి ఫోన్ల ఫేస్బుక్ల కమ్మలు మర్రేస్తుంటే కిడ్నీ కావాలనే ప్రకటనగా అనొచ్చిందట. ఒక్క కిడ్నీకి 30 లక్షలు ఇస్తారని ఉందట. నిజమే కావచ్చని నమ్మి పాడై మెసేజ్ పెడితే ఎవడో ఫోన్ కొట్టిండట. అటెన్గా ఏమైందో అన్నే చెప్తాడు ఇనురిగా. విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు. వెంకటన్ అతన్ని ఒక అతను పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. విజయవాడలో ఉన్న ఒక సూపర్ స్పెషాలిటీ దవాఖానకు పట్టుకపోయి టెస్టులు బిస్టులు అన్నీ వేసి ఎడమ కిడ్నీ తీసుకుంటామని ముందుగానే చెప్పి కుడిపక్క కిడ్నీ కొట్టించారట. పోనీ ఏదో ఒకటి అప్పులు తీరితే అంతే చాలనుకుందామంటే కిడ్నీ తీసినప్పుడు ఒక్క 50,000 నగదు పైకం చేతిలో పెట్టి ఇంటికి పంపి చేతులు దులుపుకున్నారట. ఇక అడగంగా అడగంగా నెలకు 5,000-10,000 చొప్పున ముష్టి వేసినట్టు ఫోన్లో పంపిస్తున్నారట. అరే ఇదేందయ్యా 30 లక్షలు అని చెప్తురు కదా అని అడిగితే నువ్వు బ్లడ్ రిలేషన్ అని రాపించినావు, ఎక్కువ మాట్లాడితే నువ్వే చీటింగ్ చేసినట్టు కేసులో ఎదుర్కొంటావు, ఇచ్చినవి తీసుకుని గమ్మున మూసుకొని బెదిరిస్తున్నారట. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్పుకు ఒక 5,000-15,000 నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. కిడ్నీ కొట్టేసుడే కాకుండా ఉల్టా బెదిరిస్తున్నారట. ఇట్లా కాదని చక్కగా గుంటూరు ఎస్పీ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి న్యాయం కోరుకుంటున్నా అన్న. పాపం మరి నడిమిట్ల బ్రోకర్ గాడే మాయా చేసిండా, కిడ్నీ కొనుక్కునేలే ముంచిర్రా, డాక్టర్ల చెయ్యే పడ్డదో గానీ పానాలకు దగిడిచి కిడ్నీ అమ్మి పానం కాపాడిన మనిషిని ఇట్లా మోసం చేసుడైతే పద్ధతి కాదు. ఆ మోసగాళ్ళ ఎవరో చూసి దొరకబట్టి ఈ మధుబాబుకు న్యాయం చేయాలి సార్లు అని గుంటూరు ఎస్పీ సార్ను కోరుకుంటున్నారట అన్న. బాధ చూసిన జనాలు చూసిరు కదా, ఫేక్ కిడ్నీ రాకెట్లు ఫేస్బుక్లలో కూడా మోపైతున్నాయి, మీరు కూడా నా లెక్క చూసి మోసపోయి మాయల పడకూరి అని అంటుండి అన్న. ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు, దీన్ని అరికట్టాల్సిందిగా. కుక్కను కొట్టినట్టు కొట్టుండ్రా వాణ్ణి, ఏ వాన్ బతుకు కుక్క బతుక అయిందిరా, వాడో కుక్క కుక్క లెక్క తిరుగుతాడు. ఇక అట్లా కుక్క బతుకు కుక్క బతుకని దాంతోటి పోల్చి ఎవ్వల్ని తిట్టకుండ్రి ప్లీజ్. మన మనుషుల కంటే కొన్ని కుక్కలే రాజబతుకు బతుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే షి నీ అవ్వ వాడి బతుకే బెస్ట్ ఉన్నది కదా మనకన్నా అని కొందరికి అనిపించినా అనిపించవచ్చు. దానికి నేనైతే ఏం చేయలేను. ఆ రూపాయల బీడ కొడితే ఆముదంతో ఇసి గడిగిందట. ఒక అట్లనే ఉన్నది కదా ఈ కుక్కను సాదుకుంటున్న అక్క తీరు చూస్తుంటే ముంబైలో ఉండే ఈ అక్క ఆమె సాదుకుంటున్న కుక్క బర్త్డే అని కుక్కను బంగారం దుకాణం దోల్కపోయి 2.5 లక్షలతోటి అటు ఇటు 4 తులాల బంగారు గొలుసుకొని అగో చింటుగాని మెడలేసింది. ఇట్లా చింటుగాడు చూడరు ఎట్లున్నాడో, ఆ బంగారం దుకాణం పోల జిట్టేది అలగేటట్టున్నది కదా. ఏది రా చింటు నీ గొలుసు డిజైన్ ఎట్లున్నదో చూపెట్టు, మా వాళ్ళంతా చూస్తారట. ఏం అదృష్టం ఈ చింటు గాంధీ, అక్క కుక్కకి ఇచ్చిన ఇలువ కొందరు మనసులకు కూడా ఇయ్యరుపో. ఓ అక్క ఈ గొలుసు వేసుకొని చింటు కానీ వాకింగ్కు అట్లా తీసుకపోకు, అరే చింటు బిస్కెట్ ఇస్తారా అని ఎవరన్నా గొలుసును గాయాబ్ చేయగల. కానీ ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటారు చూడరి, అగో అది ఇదే అన్నట్టు. అందుకే ఇప్పటి సంది ఎవరిని కూడా వాందో కుక్క బతుకు అని అసలే దిటకూరి అన్నట్టు. ఈ కథ ఇట్లున్నదా, హనుమకొండ కాజీపేట కాడ గుండాల ఎంకన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటున్న కుక్క జీవి పోతే దానికి మనసులకు చేసినట్టే కర్మకార్యాలు చేసిండు, ఇక దినాలు చేసి సుట్టపోలకు బోయినాలు పెట్టిండు. కుక్క మీద ఎంకన్నోళ్ళ పాయిరం చూసి అచ్చినోళ్ళంతా కూడా కళ్ళల నీళ్లు తీసిరట పాపం. వానకాలం వస్తే వర్షాలకు రోడ్లు తెగిపోతుంటాయి, వరదలల్ల ఇండ్లు కొట్టుకోబోతుంటాయి, ఊర్లకు ఊర్లు వరదలల్ల మునిగిపోతుంటాయి. ఇవన్నీ మనం నిత్యం ఏడో కాడ చూస్తూనే ఉంటాం. కానీ ఓ కాడ మొత్తమంతా వానకే రోడ్డు ఎక్కడికక్కడ 2 ముక్కలైంది, అదెట్లా అనేది చూడుర్రి మీరు కూడా. పనివంతుడు పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయిందంటే ఏ గట్లేడన్నా కూలుతుందా అని కొందరు దీర్ఘాలు తీస్తారు. కానీగో ఇసంటివి చూసే గసంటి సాత్రం పుట్టింది. చూసిరా ఒకటేసారి షాయల ముంచిన బిస్కెట్ లెక్క ఎట్లా కూలిందో రోడ్డు. ముందుగాలు గుండ్రంగా పేద పొక్క పడ్డది, అటెంక ఏడుకాడ చెరువు కట్ట దిగినట్టు 2 పార్టులుగా దిగిపోయింది. ఉత్తరప్రదేశ్ లేచిరు ఇంత బందోబస్తు రోడ్డు, అడిదిక్కు వానలు బాగా దంచుతున్నాయి కదా. ఇక కొన్ని వద్దుల సంది ఇరం లేకుండా పడుతుండే వరకు కొన్ని జిల్లాలు నీళ్ళనే
మునిగి తేలుతున్నాయి. ముజఫర్నగర్ జిల్లాలో అయితే ఈ రోడ్డు కొత్తగా వేసిరట. ఇక అట్లకి వెళ్ళి పోతున్న ఒక ఆయనకు అది పటపటమని సౌండ్ వస్తుంటే బండి దూరంగా ఆపి ఎందులో రోడ్డు అంతా గిట్ల సప్పుడు వస్తుందని అనుమానపడి వీడియో తీసుకుంటే పక్కకే ఉన్నాడట. కథం అంతలనే రోడ్డు రొట్టిరిగినట్టు ఇరిగిపోయింది. చూడురి కిందకెళ్ళి వరద ఎట్లా వెళ్ళిపోతుందో. ఇక ఆ టైంలో ఎక్కడోళ్ళు అక్కడ ఆగిరు కాబట్టి ఏం కాలే కానీ లేకుంటే ఎంత డేంజర్ అవుతుండే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వరద లెక్కనే అకౌంట్ దుంకుతున్నది. అక్కడి కథ అట్లుందా, అటు మహారాష్ట్ర దిక్కు కూడా మస్తు వానలు పడుతున్నాయి. రాయగఢ్ కోట చూద్దామని పోయినోళ్లకు సావు అంచులు చూసి వచ్చినట్టు అయింది. కోట నడిమిట్లో నడుస్తుండగానే ఆయన తాగో సడన్ గా వరద వచ్చే వరకు చాలా మంది అలా చిక్కిరు. తక్కిన కొంతమంది కడల పొంటి గోడలెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. నయం ఎవరికి ఏం కాలే. ఇంకా ఈ వానాకాలంలో జర అటు ఇటు పోయేటోళ్ళు పైలం. గివుల్లా ఈరోజు మీ శ్రీయత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదివరదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండుండ్రి టీవీ 9. నమస్తే.